ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ప్రస్తుతానికి ప్రాథమికంగా చాలా రావడమే కాకుండా గుర్తించడం కూడా జరిగింది. వాటికి సంబంధించి భూసేకరణ కూడా రాష్ట్రమంతా కూడా జరుగుతుంది. ప్రభుత్వ భూమి ఉంటే ప్రభుత్వ భూమి లేదు, ఎక్విజిషన్ ల్యాండ్ ఎక్విజిషన్ టేబుల్స్ వస్తే సేకరించడం, భూమి సేకరించడం ప్రభుత్వ దాంతో దాన్ని కొని వాటిని ప్లాట్లుగా విభజించి లబ్ధార్థికి ఇవ్వడం, అది కాకుండా ల్యాండ్ పూలింగ్ ద్వారా కూడా భూ సేకరణ చేసి వారికి ఇవ్వాలనేది ప్రభుత్వం తరఫు ఉద్దేశం. ఆ నేపథ్యంలో విశాఖపట్నం జిల్లాకు సంబంధించి ఏదైతే లబ్ధిదారులకి గుర్తించామో విశాఖపట్నం జిల్లాలో ఇల్లు లేని నిరుపేదలు, ఇళ్ల స్థలం లేని పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని 2,47,013 మంది లబ్ధిదారులుగా జిల్లా వ్యాప్తంగా గుర్తించడం జరిగింది. అందులో జీఎంసీ పరిధిలో విశాఖపట్నం మహానగరం తాలూకా పరిధిలో 175,760 మందిని లబ్ధిదారులుగా, అంటే ఇల్లు లేని పేదలు, ఇళ్ల స్థలం లేని పేదలుగా గుర్తించి వారి కోసం భూ సేకరణ చేయాలనే ప్రభుత్వం తలపెట్టాం. ఆ నేపథ్యంలో చూస్తే విశాఖ కార్పొరేషన్ పరిధిలో భూమి ఎక్కడా కూడా లభ్యత లేదు. అందరికి తెలిసిన విషయమే, ప్రభుత్వం కూడా పరిశీలన చేసింది, ఎక్కడో చిన్న చిన్న తప్ప పెద్దగా భూసేకరణ భూమి ఇలా గృహస్థలాలు కట్టుకునే అవకాశాన్ని పనికొచ్చే అవసరాన్ని పనికొచ్చే భూమి ఈ ప్రాంతంలో లేదు. ఆ నేపథ్యంలో చుట్టుపక్కల ఉన్న మండలాలని పరిశీలించి సుమారు 10 మండలాలు, ఆనందపురం, భీమిడిపట్నం, పద్మనాభం, సబ్బవరం, పెందుర్తి, పరవాడ, గాజుబాక, పెదగంటియాడ, విశాఖపట్నం రూరల్, అనకాపల్లి, ఈ 10 మండలాల్లోనూ సుమారు 38 టీముల్ని, అంటే జిల్లాల్లో ఉన్న అధికారుల్ని, డిప్యూటీ కలెక్టర్ స్థాయిలో ఉన్న అధికారుల్ని మరి నియమించి వారి ద్వారా ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ ప్రభుత్వ భూముల్ని వచ్చి ఎంజాయ్మెంట్ అంటే ఆక్రమణ చేస్తూ సాగు చేసుకుంటూ వారు ఎక్కడ ఉన్నారు, ప్రభుత్వం ఇచ్చిన ఎవరికైతే అసైన్ చేశామో అసైన్డ్ భూములు ఎక్కడున్నాయి అని పరిశీలించమని చెప్పని అధికారులకు ఆదేశించడం జరిగింది. ఈ 38 టీములు ఈ 10 మండలాల్లో పరిశీలన చేసి సుమారు 6,116.50 ఎకరాలని, అంటే 6,116 ఎకరాలని ఈ 10 మండలాల్లోనూ ప్రభుత్వ భూముల్ని, అసైన్ భూముల్ని, దాంతోపాటు ఎంజాయ్మెంట్ భూముల్ని, ఎంజాయ్మెంట్ కూడా గత ప్రభుత్వాల్లాగా నిన్నో మొన్నో ఉండి అక్రమంగా నాయకులు చెప్పిన పేర్లను
లేకపోతే అవినీతి కార్యక్రమాలతో పేర్లను కాకుండా మినిమం 5 సంవత్సరాల అభంలో తక్కువ కాకుండా 5 సంవత్సరాల పైన ఎవరైతే ఎంజాయ్మెంట్ లో ఉన్నారో వారిని గుర్తించి వారికి ఉన్న ధృవీకరణ పత్రాలను పరిశీలించి వారికి అలాగే 10 సంవత్సరాల పైన ఉన్న వారిని గుర్తించడం జరిగింది. వారితో పాటు ప్రభుత్వ తాలూకా భూముల్ని, వారితో పాటు అసైన్డ్ భూముల్ని ఈ రకంగా గుర్తించడమే కాకుండా వారందరితో సమావేశాలు పెట్టమన్నాం, వాళ్ళందరి తాలూకా అభిప్రాయాలు సేకరించమన్నాం. చట్ట ప్రకారం ఇవాళ ఉన్న నిబంధన ఏమిటంటే అసైన్డ్ భూమి ఎవరికైనా ప్రభుత్వం అసైన్ చేస్తే వారు దాన్ని సాల్వ్ చేసుకునే అవకాశం ఉంది, వారు దాన్ని అనుభవించే అవకాశం ఉంది, దాన్ని అమ్ముకునే అవకాశాన్ని లేదు. దాంతో పాటు ఎవరైతే ఎంక్రోచ్మెంట్ ఉంటారంటే ఎన్